మధ్య ఒక ఆయన 5 స్టార్ హోటల్లో పాటలు లేని ఆడియో ఫంక్షన్ ఒకటి పెట్టిండు. కేవలం ఎలక్షన్లు వస్తున్నాయంటే మేకప్ అని చెప్పడం, ఎలక్షన్లు కాగానే ప్యాకప్ అని చెప్పడం. మళ్ళా కరెక్ట్గా ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, కరెక్ట్ 40 రోజుల ముందు మళ్ళీ వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, సమాజం అంటాడు, విప్లవం అంటాడు, ఏందంటాడు. ఆ 2 గంటలు మాట్లాడిండు. నాకు ఒక విషయం మాత్రం అర్థమైంది, సీరియస్ సినిమా నడుస్తున్నప్పుడు బ్రహ్మానందం వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సీరియస్ పొలిటికల్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో అట్లనే వచ్చారు. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ 2 గంటలు, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తంలో కూడా ఆయన ఏం మాట్లాడి నాకు అర్థం కాదు. ఎవరో స్పీచ్ రాసి ఇచ్చినట్టున్నారు, ఆ కింది పేజీ మీదకి, మీది పేజీ కిందికి అయినట్టుంది. ఏం మాట్లాడాలి అర్థం కాక, తలాతోక లేకుండా, సంబంధం లేకుండా ప్రసంగం సాగింది. ఆ మధ్య ఒక ఆయన 5 స్టార్ హోటల్లో పాటలు లేని ఆడియో ఫంక్షన్ ఒకటి పెట్టిండు. కేవలం ఎలక్షన్లు వస్తున్నాయంటే మేకప్ అని చెప్పడం, ఎలక్షన్లు కాగానే ప్యాకప్ అని చెప్పడం. మళ్ళా కరెక్ట్గా ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, కరెక్ట్ 40 రోజుల ముందు మళ్ళొచ్చి ఏం మాట్లాడుతున్నాడు, సమాజం అంటాడు, విప్లవం అంటాడు, ఏందంటాడు. ఆ 2 గంటలు మాట్లాడిండ్రు. నాకు ఒక్క విషయం మాత్రం అర్థమైంది, సీరియస్ సినిమా నడుస్తున్నప్పుడు బ్రహ్మానందం వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సీరియస్ పొలిటికల్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో అట్లనే వచ్చారు. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ 2 గంటలు, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తంలో కూడా ఆయన ఏం మాట్లాడి నాకు అర్థం కాదు. ఎవరో స్పీచ్ రాసి ఇచ్చినట్టున్నారు, ఆ కింది పేజీ మీదకి, మీది పేజీ కిందికి అయినట్టుంది. ఏం మాట్లాడాలి అర్థం కాక, తలాతోక లేకుండా, సంబంధం లేకుండా ప్రసంగం.